గౌడ కులస్తులు ఐక్యంగా ఉంటూ తమ హక్కుల కోసం పోరాటం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు గోవర్ధన్ గౌడ్ పిలుపునిచ్చారు. బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామానికి తొలిసారిగా అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. గౌడ కులస్తులు ఐక్యంగా ఉంటూ తమ హక్కుల కోసం పోరాటం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా బోయినపల్లి మండలంలోని వరదవెల్లి తదితర గ్రామాలకు ఇచ్చిన సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరదవెల్లి ఎల్లమ్మ ఆలయం నిర్మాణంలో ఉందని, దాన్ని పూర్తి చేయడానికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొంటూ వర్షాల వల్ల ఇల్లు కూలిపోయిన వరదవెల్లి గ్రామం చెందిన బొల్గం ఎల్లవ్వ, మర్లపేట గ్రామం చెందిన గుర్రం సత్యవ్వ కుటుంబాలకు 5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గౌడ కులస్తులు సంఘటితంగా ఉండి అభివృద్ధికి కృషి చేయాలని, ఐకమత్యంతోనే హక్కులను సాధించుకోవడం సాధ్యం అవుతుంది అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున కూడా పూర్తి స్థాయి ఇండ్ల నిర్మాణం కోసం 3,00,000 రూపాయలు అందజేయడానికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బోయినపల్లి మండల శాఖ గౌడ సంఘం అధ్యక్షులు బొంగోని అశోక్, నాగుల శ్రీనివాస్, కూలి లక్ష్మీపతి, మెరుపుల గంగాధర్, బండారి మహేందర్, తిరుపతి సాంబయ్య, రాము, గైర భూమయ్య తదితరులు ఉన్నారు. గ్రామానికి మన జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు గోవర్ధన్ అన్న వచ్చినందుకు వారికి ఎల్లవేళ నమస్కారాలు తెలుపుతూ మా గౌడ సంఘం తరఫున, ఇంకొకటి ఏంటి అంటే బోయినపల్లి మండలం గౌడ సంఘం అధ్యక్షులు అశోక్ అన్న గారు, మన జిల్లా నాయకులు అందరు, గౌడ సంఘం సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ, ఇంకొకటి ఏంటి అంటే మేము ఇప్పటికే ఆర్థికంగా లేమన్నా, మాకు ఎల్లమ్మ గుడికి మనిషికి 5-10 వేసుకొని జమ చేసుకొని కట్టుకుంటున్నాం, మీ అంతు సహకారం కూడా ఉండాలన్నా, మాకు ఇంకొకటి గుడి కూడా అన్ని టెంపుల్ పైసలు రాలేదు, దానికి మా అందరం కలిసి లెటర్ తీసుకొని మీ దగ్గరికి వస్తామన్నా, ఇది ఒక్కటి మాకు చెయ్యరు, ఎలా కావాలో మీ రుణం మీ తోడు ఉండి రుణం ఉండి మీతోటి మేము మర్చిపోకుంటున్నాం అన్న. జై గోవర్ధన్ అన్న, జై గౌడ అన్న. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ అన్నగారు రావడం చాలా గొప్ప విశేషంగా భావిస్తున్నాం. మేము మా మండలం తరఫున స్వాగతం, సుస్వాగతం తెలుపుతున్నాం. అన్నగారు ప్రతి ఒక్క సమస్య గురించి ముందుండి మన సంఘం గురించి, మన కమ్యూనిటీ గురించి ఏదైనా నేను మీకు తమ్మి నేనున్న భరోసా అని ఇస్తున్న వ్యక్తి ఇప్పుడిప్పుడే కనిపిస్తున్న అన్నగారు చాలా ముందుకెళ్లాలని, ఇలాగే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలని అన్న వెంబడి ఎప్పుడు మేము మండల బోయినపల్లి మండల గౌడ సంఘం సభ్యన తరఫున మేము ఎప్పుడు ఎల్లవెళ్ళలో అన్న వెంబడి మేము ఉంటామని తెలియజేసుకుంటూ, ఇప్పుడు వర్షానికి కూలిపోయిన ఇళ్లకు అన్నగారు ఆర్థిక సహాయం చేస్తూ, పరదాలు అందిస్తూ వారికి ధైర్యంగా చేదోడు ఆదోడుగా ఉన్నాడు. రేపుకైనా దాదాపుగా మన గౌడ సంఘం కమ్యూనిటీ గురించి, వారి పిల్లల చదువుల గురించి కానీ, ఇంకా వేరే అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, కళ్ళు గీసినా గీయకపోయినా వేరే పనులలో చేసుకుని ఏమన్నా ప్రమాదం వశత్తు జరిగినా కానీ, వారందరికీ భరోసా ఇస్తున్న అన్నగారికి నాయకత్వం వర్ధిల్లాలని, అన్నగారు ఎంబడి మేము ఎప్పుడు ఉంటామని తెలియజేస్తూ అన్నగారికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం తెలుపుకుంటూ వస్తున్నాం. గౌడ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడైనాక 6 తారీఖు అధ్యక్షుడైనా వీళ్ళందరూ ఏకగ్రీవకం చేసిండ్రు, ఒక భరోసా పెట్టారు, ఎలక్షన్ లేకుండా ఏకగ్రీవకం చేయాలని వాళ్ళందరి మనసులో చూసి, నన్ను చూసి వాళ్ళకు అనిపించి నన్ను చేసినందుకు ఆ కర్తవ్యం నెరవేర్చుకుంటూ పోతున్నా నా గౌడ కులానికి. అది ఫస్ట్ నుంచి నాకు ఒకటి ఉండే ఆలోచన, వీళ్ళందరినీ సంఘటితం చేయాలి, సంఘటితం చేసినాక మనం ముంగట పోదాము. ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో, అన్నగారి వాళ్ళు ఉన్నారు, గీతకారులు ఉన్నారు, మనల్లో రిక్షా డ్రైవర్లు ఉన్నారు, డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, కలెక్టర్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, సీఎలు ఉన్నారు అందరూ. అయితే గీత కార్మిక సంఘం అనేది ఎంతమందినే మీరు సమిష్టమయ్యో 20-30 మంది మెంబర్స్ని పెట్టుకొని వీళ్ళు ఎవరిదాకా సంఘాలు నడిపించారు. కానీ సంక్షేమ సంఘంలో ప్రతి ఒక్కరు గౌడ బిడ్డ ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది, అందరు సమావిష్టం చేసుకొని ముందుకు వెళ్తున్నాం. విద్య కానీ వైద్యం కానీ ఉన్న, ఇప్పుడు మా ఇండ్లు కూలిపోయిన అతివృష్టి కారణంగా ఇల్లు కూలిపోతే నాకేమనిపించిందంటే, ఒక పాపం ఒక 5,000 ఇచ్చినా కూడా గవర్నమెంట్ 3,200 ఇస్తుంది, 8,000 రూపాయలు సాయం పొందుతారు, వాళ్ళు ఏమైనా చేసుకోగలుగుతారని చెప్పి ఆ ఉద్దేశంతో ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాము. ఇవాళకు అన్ని మండలాలు పోయినాము, ఇవాళ మనం బోయినపల్లి మండలంకి వచ్చాము. అశోక్ అన్న గిట్ట వీళ్ళందరూ చెప్పే వాళ్ళకు మాకేమనిపించింది, మేము అందరం వచ్చి వీళ్ళకి సాయం చేసుకోదాము, ఎన్ని లేవు వాళ్ళకని. అయితే ముందు మేము ఏం చేస్తున్నామంటే, ఒక ఫ్యామిలీ డాటా ఒకటి తయారు చేసి దాంట్లో కుటుంబ ప్రముఖుడు, ఆయన ఏజు, ఆయన పుట్టిన తారీఖు, ఆయన మిసెస్ పేరు, వాళ్ళ పిల్లల పేరు, ఎక్కడ చదువుతారు వాళ్ళు, ఏ హైస్కూల్లో చదువుతారు, ఏ కాలేజీలో చదువుతారు, వాళ్ళంతా డాటా తీసుకొని మున్ముందు అన్ని డాటాలు మా దగ్గరకు వచ్చిన తర్వాత విద్యార్థులు, పేద విద్యార్థులు ఎవరైతున్నారో మా సంక్షేమ సంఘం తరఫున వాళ్లకు పీజీ అయిపోయేదాకా, వాళ్ళు 5 ఏళ్ళ కోర్సు చేసినా కూడా వాళ్ళకు మేము చదివిస్తామని ఆలోచిస్తున్నా. తద్వారా
కొన్ని విషయాలలో మా గౌడ బంధువులకు కొంత నష్టం జరిగింది కొందరికి అకాల వర్షాల వల్ల వాళ్ళకు కూడా మనం చూస్తున్నాము రేపటి భవిష్యత్తులో కూడా వాళ్ళ గవర్నమెంట్ కూడా 3 లక్షలు ఇచ్చేది వాళ్ళు డిక్లేర్ చేశారు కాబట్టి మొత్తం ఇల్లు కోల్పోయినోళ్ళకు కూడా ఆ వేళ కూడా మేము ఆ 3 లక్షలతో పాటు కొన్ని పైసలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఇల్లు నిలబెడతాము మళ్ళా రేపు మనం మేమేం అనుకుంటున్నాము గవర్నమెంట్ మాకు 5 ఎకరాలు జాగిస్తామని మేము అప్లికేషన్ పెట్టుకున్నాము మా పెద్దలందరూ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు వస్తది 4 ఎకరాలు మనకు శాంక్షన్ అవుతుంది 4 ఎకరాలు అయినప్పుడు ఆ స్థలంలో మనం ఏం చేయాలి అనేది ఒకటి పెద్ద సమస్య ఉంది ఇప్పుడు కొందరు ఏమంటారంటే గౌడ హాస్టల్ కడదాము కొందరు ఏమంటారంటే మనం అన్నసత్రం కడదాము లేకపోతే మనం పిల్లలకు చేసుకుందాం అనేది ఒకటి ఆలోచన ఉంది కానీ నాకు ఆలోచన ఏముందంటే మీరు అందరూ సమ్మతం అంటే నా చేద్దాం ఒక హాస్పిటల్ కడదాము ఆ స్థలంలో హాస్పిటల్ కట్టి ఎవరే చెట్టు మీదకే పడ్డా ఎవరికైనా ఏ క్యాన్సర్ వచ్చినా లేకపోతే ఏదైనా పెద్ద హార్ట్ అటాక్ వచ్చినా అటువంటి డాక్టర్లను పెట్టి అక్కడ ఫ్రీగా ఉచితంగా వాళ్ళకి ఆపరేషన్ చేసి గౌడ బిడ్డ ఎవరైనా కానీ మన రాజన్న సిరిసిల్ల వచ్చిన వాళ్ళు కానీ ఇంకా వేరే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తామని ఒక సంకల్పం మేము ముందు పెట్టుకున్నాము ఇలా దాతలు కూడా చాలామంది ముందుకు రావాలి నేను ఒక్కొన్నంటే నేను ఎన్ని రోజులు నేను సరిపోతా మీరందరూ కూడా సహకరించాలి ఆ టైం వస్తుంది మనిషికి 100 రూపాయలు ఇచ్చినా కూడా కొన్ని లక్షల రూపాయలు సమయతాయి మన దగ్గర ఆ పైసలతోనే అట్లయితుంది మళ్ళీ పేద విద్యార్థులకు మనం ఇచ్చలైతుంది ఇవన్నీ చేసుకొని ముంగటి పోదామని మీ అందరితో కలిసిమెలిసి ఉన్నట్టు మీరు కూడా అందరు కలిసిమెలిసి ఒక తాటికి రావాలి అన్ని సంఘాలు కూడా ఒక తాటికి రావాలి అని నేను కోరుకుంటున్నా ధన్యపోను వీళ్ళు ఆప్యాయత చూసి సంక్షేమ సంఘం వీళ్ళు పెట్టుకొని ఒక 5 లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర ఇవాళ డిపాజిట్ ఉన్నాయి అంటే ఎంత గొప్పతనం చేశారు మిగిలిన మండలాలు కూడా ఇది చూసి మీరు నేర్చుకోవాలి ఆ విధంగా మీరు ముందుకు రావాలి ఇచ్చేకాడికి ఇస్తుంది గవర్నమెంట్ ఇచ్చేకాడికి ఇస్తుంది తర్వాత మన దగ్గర మన శక్తితోని మనం ఒక నిర్మించుకుందాం ఆ నిర్మాణమే మన గౌడ సంక్షేమ సంఘం సభ్యులందరిది ఉంటుంది అందులో అందరిది ప్రతి ఒక్క రూపాయన్న ఉండాలి దాన్ని మనం చేసి మనం ఈ ఫలాలు మన రాబోయే తరాలకు అందిస్తామని నా ఆలోచన ఉంది మీకు అందరి మంచిగా మీరు అందరు